Back to my channel. Simple ga, easy ga, majjiga charu ela chesukovalo meeku chupistanu. Jar compulsory undalandi. Idigondi perugu oka pedda chinna bowl anta perugu iskunanu. Ullipayalu, salt, little bit కారము కొత్తిమీర కరివేపాకు ఈ కరివేపాకు కొత్తిమీర లేకున్నా కూడా మన ఇంట్లో చేసుకోవచ్చు ఈ ఒక 3+4 ఉంటే చాలువి ఇవి లేకున్నా కూడా స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు ఇదండి మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మిక్సీ చేసుకోవాలండి పెరుగు మిక్సీ చేసుకోవాలి దీంట్లో ఏమ చేసుకోవాలి తగినంత కారం లిటిల్ బిట్ గా కారం వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకోవద్దండి లిటిల్ బిట్ జస్ట్ ఇది సరిపోయేంత ఉప్పు తీసుకోవాలి ఉప్పు తక్కువైనా వేసుకోవచ్చండి కారమైనా అంతే ఇలా ఏంటంటే మిక్సీ మంచిగా అవుతుంది ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి దీంట్లో వాటర్ వేయద్దు తర్వాత వాటర్ వేసుకోవాలి ఎందుకంటే అంతా చిల్లుతుంటుంది ఓకేనా ఇదిగోండి ఒక్క తిప్పుడు తిప్పేస్తాం చూడండి మిక్సీ పట్టేసాను ఇలా చిక్కగా వచ్చేసింది దీంట్లో మనము వాటర్ కలుపుకోవాలి ఇదిగోండి 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఈ వాటర్ ఇందులో మిక్స్ చేసేసుకోవాలి అయిపోయిందా చూడండి ఇది ఫ్లేమ్ చిన్న చేసేసుకోవాలి మనం చేసుకొని దీంట్లో పోప్ చేసేసుకోవాలి మనం ఈ గరిటతోటి 1 స్పూన్ వేసానండి ఆయిల్ ఇది ఆయిల్ వేసానండి ఇప్పుడు మనం పోప్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం జీలకర్ర తీసుకుంటున్నామండి లిటిల్ బిట్ జీలకర్ర ఆవాలు తీసుకున్నాను ఒక్క 1 స్పూన్ పసుపు తీసుకోవాలండి ఇప్పుడు బంద్ చేయాలండి స్టవ్ ఆరిపోయాలి ఎందుకంటే ఇప్పుడు వేడిగా ఈ పోపు మాడిపోతుందండి ఇంకా చూడండి ఇప్పుడు ఏం వేసుకోవాలి కరివేపాకు నెక్స్ట్ కరివేపాకు వేసాం కదండి ఇలా మనం పోపు చక్కగా చూడండి కలర్ఫుల్ పోపు అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మజ్జిగ అనేది దీంట్లో ఈ వేడి దాంట్లో మజ్జిగ వేయొద్దండి ఇది చల్లార్చాలి చల్లార్చాలంటే ఏం చేయాలి మనం స్పీడ్గా కావాలి తొందరగా తినాలి అనుకుంటే టైం టేకింగ్ లేకుండా ఒక ట్రిక్ అప్పుడు కొన్ని వాటర్ తీసుకోవాలి ఈ వాటర్తో ఇలా పోసేసుకోవాలి ఇప్పుడు చల్లారుతుంది ఇప్పుడు చల్లారిపోయిందండి దీంట్లో మనం మజ్జిగ వేసేసుకోవాలి ఈ మిక్సీ పట్టిన మజ్జిగ వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్టీగా ఇలా కలిపేసుకోవాలి చూడండి మజ్జిగ రెడీ దీంట్లో మనం ఏం వేసుకోవాలి దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి అండ్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చి మేము దీంట్లో చాలా వేసుకుంటామండి ఇది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా సూపర్గా ఉంటుందండి ఇదిగోండి అయిపోయింది మజ్జిగ చారు రెడీ 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 రెడీ
ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి మజ్జిగ చారు. రెడీ. ఇదిగోండి మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి. నా ఇప్పుట ఏమీ మన దగ్గర కర్రీస్ లేకుంటే ఈజీగా చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో మజ్జిగ చారు రెడీ అయిపోతుందండి. ఇదిగో చూడండి మజ్జిగ చారు రెడీ. మజ్జిగ చారు రెడీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంతో టేస్టీగా. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి, వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ మజా వేరే ఉంటుందండి, సూపర్గా ఉంటుందండి. చూడండి ఇలా చేసేసుకోవాలండి, బాగుంటుంది.